వెంకటరమణ ఎంపీడీఓ ఎవరైతే మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్ ప్రెషర్ ఉంది, గతంలో తీసుకున్నటువంటి సొమ్ములు అంటే ఏ ఏడాదికి ఏడాది కట్టాల్సినటువంటి కాంట్రాక్ట్ సొమ్ము కట్టలేదు, అయినా కూడా కొనసాగిస్తూ వచ్చాం, ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది మళ్ళీ టెండర్లు పిలవాల్సినటువంటి సందర్భంలో ఒత్తిడి ఉందంటూ ఎమ్మెల్యే ప్రసాదరాజు మీద ఆరోపణలు చేసి ఆ పైన ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టి ఆ పైన అదృశ్యమైపోయినటువంటి వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ, ఆయన మరణించారు అన్నటువంటిది ధృవీకరించారు. ఇవాళ ఏలూరు కాలవలో ఆయన మృతదేహం మొన్న ఆ రోజున తర్వాత ఆయన ఒక రైలు ఎక్కి దిగారు అక్కడ ఒక చోట అన్నటువంటి పాయింట్ హైలైట్ అయింది. అక్కడి నుంచి ఆ ఏలూరు కాలవదంతా కూడా వెతుకుతూ ఉంటే తూటుకాడల మధ్యన మృతదేహం దొరికింది. వెంకటరమణ చనిపోయారన్నటువంటిది నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారి కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది, అందరూ ఒక్కసారి షాక్కు గురయ్యారు. చివరికి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళకి అధికారులు ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం ఏంటన్నటువంటి ఆందోళన ఆవేదన వ్యక్తమవుతుంది.